వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం మనం మిథున్ రెడ్డి సాయి రెడ్డి సుబ్బారెడ్డి ఢిల్లీలో పదవులన్నీ కూడా వీళ్ళకే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొన్నటి వరకు ఆయన సీఎంగా ఉన్నారు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన సీఎంగా ఉన్న పదవులన్నీ కూడా మెజారిటీ పదవులు అటు నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఇటు పార్టీ పరంగా ఇచ్చే పదవులు కావచ్చు ప్రభుత్వంలో ఉండి పాలనా పరంగా ఇచ్చే పోస్టులు కావచ్చు ఏదైనా సరే తన సామాజిక వర్గం వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేస్తారనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది అయితే అధికారంలో ఉన్నప్పుడు అది విపరీత చర్యగా మారింది నువ్వా నేనా అన్న తేడా లేకుండా వాళ్ళ అర్హతని వాళ్ళ స్థాయిని కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు తన అన్నాయిలు వాళ్ళకి తన అర్జునులైన వాళ్ళకి పర్టికులర్లీ తన సామాజిక వర్గం నుంచి పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేశారు అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి తన కేవలం ఏదైతే తన ప్యాంపర్ చేసిన వాళ్ళకో తన పొగిడిన నేతలకు ఆయన పదవులు ఇస్తూ వచ్చారు సరే అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా వితిందా పార్టీ నుంచి ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు ప్రతిపక్షం అనేక సార్లు విమర్శలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎప్పుడు కూడా పట్టించుకొనో కన్సన్లోకి తీసుకున్న సందర్భాలు అయితే లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది అసలు ప్రతిపక్ష హోదా కూడా జనం ఇవ్వలేదు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి ఆ హోదా కూడా వద్దు అని జగన్ మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజున అలాంటిది ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ రోజున తనతో పాటు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు కాపాడుకోవడం ఒక ఎత్తు తన కేసుల నుంచి తప్పించుకొని ఎలాగ పార్టీని లైమ్లలో పెట్టాలనేది మరొక ఎత్తు ఉన్న పార్టీ మీద ఉన్న పట్టు కోల్పోకుండా కాంగ్రెస్ లాంటి పార్టీల వైపు తన నేత తన పార్టీ నేతలు చూడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మరొక వైపు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఈరోజు అందుకే జగన్ అధికార పార్టీ ఉంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అధికారంలో ఉన్నాములే అని కానీ వేరే ప్రతిపక్షానికి వచ్చినట్లయితే మాత్రం ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉంటుంది అందుకే వాచ్ డాగ్స్ అంటారు ప్రజలకు వాచ్ డాగ్స్ లాగా ప్రతిపక్షం పంచేయాలని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు వాళ్ళు ప్రజా సమస్యలను వినిపించాలని బహిరంగంగా సో అలాంటి జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి చర్య కూడా ఈ రోజున ప్రజలు గమనిస్తూనే ఉంటారు అందుకే ఆయన్ని తీరు మార్చుకోకుంటే మళ్ళీ తిరిగి సీన్ అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసే విధంగా ఈరోజు మ్యాండేట్ ఇచ్చారు కానీ ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కొన్ని ప్రయత్నాలు అదేవిధంగా పోస్టుల విషయంలో పార్టీ పదవుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో మారే అవకాశమే లేదు నిజంగా ఆయన మారరు అని కూడా ఆ పార్టీ నేతలు చర్చించుకుంటూ ఉన్నారు అందుకు కారణం ఏంటంటే అసలు రాజకీయ పార్టీ పొలిటికల్ పార్టీ అంటేనే సర్వకులాలు సర్వ మతాల సమ్మేళనం పర్టికులర్గా తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు అనుకున్నప్పుడు ఆ పార్టీ అధినేతగాను ప్రభుత్వ రిప్రజెంట్ చేస్తూ ఏ సీఎం స్థానంలోనో ప్రతిపక్ష స్థానంలోనో ఉండాల్సిన అవసరం కూడా లేదు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కూడా అన్ని కులాలకి సమానత్వం అనేది సో ఈ రోజు చూస్తే అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షానికి పరిమితం అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రతి పని ఆయన చేసే ప్రతి పని కూడా ప్రజల్లో కౌంట్ అవుతు కౌంట్ అవుతూ ఉంటుంది ప్రత్యర్థుల కంటే కూడా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు వేరే ఈరోజు చూసినట్లయితే తాను ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులు కూడా అలాగే ఉన్నాయి తన పార్టీ నుంచి బీసీలు ఎస్టీలు ఎస్సీలు చాలా మంది రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు గెలిచిన వాళ్ళల్లో ఉన్నారు ఓడి నేతల్లో కూడా చాలా మంది ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గ నేతల విషయంలో ప్రత్యేకించి గతంలో తన కోటరీగా వ్యవహరించిన నేతల విషయంలో చాలా సోబర్నెస్ చూపిస్తూ వస్తున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ మిథున్ రెడ్డి సాయి రెడ్డి అండ్ దెన్ సుబ్బారెడ్డి ఢిల్లీలో కీలక పదవులు అన్నీ కూడా వీళ్ళకే అని మనం టైటిల్ కాయిన్ చేయడం జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అలాగే వ్యవహరిస్తూ ఉన్నారు పదవుల ఎంపిక విషయంలో ఆయన ఏ ఎవరైనా సలహాలు ఇస్తూ ఉన్నారా సజరాల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన ఓన్ స్టైల్లో వెళ్తున్నారా అని పక్కన పెడితే తను ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు తను ఎవరు క్వశ్చన్ చేయరు అని కూడా భావిస్తున్నారు ఈ రోజున చూసినట్లయితే మనం రాజ్యసభలో దాదాపు జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఈరోజు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాంటి రాజ్యసభలో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయనకి రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా పదవి కట్టబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజ్యసభ రిప్రజెంట్ చేస్తున్న వైఎస్సార్సీపీకి ఒక హెడ్గా అంతే విధంగా చూసినట్లయితే ఈరోజు మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎంపీ నాలుగు ఎంపీ స్థానాలను వైఎస్ఆర్సీపీ సాధించింది కూటమిని ఎదుర్కొని సో నాలుగు ఎంపీ స్థానాల్లో మిథున్ రెడ్డి కూడా ఒక ఆయన ఉన్నారు మిథున్ రెడ్డి కూడా మొన్న మొన్న అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఎంపీగా గెలవడం జరిగింది సో ఈరోజు చూసినట్లయితే లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్గా మిథున్ రెడ్డికి ఆ పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక సుబ్బారెడ్డి విషయానికి వచ్చినట్లయితే గతంలో ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తూ వచ్చారు పద్నాలుగులో అంటే దాన్ని పంతొమ్మిదిలో ఆయన అసలు పోటీనే చేయలేదు పార్టీ అధికారంలో ఉంది టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తూ వచ్చారు ఆయన అందుకని ఇటీవలే ఆయనకి ఎన్నికలకు ముందు మరోసారి తాను ఎంపీగా పోటీ చేయాలనుంది ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలనుందని రిక్వెస్ట్ చేసిన వినకుండా జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏదైతే కీలక పదవి రాజ్యసభ పదవి కూడా ఇవ్వడం జరిగింది సో ఈరోజు రాజ్యసభ మళ్ళా రాజ్యసభ సభ్యుడిగా అటు పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం సుబ్బారెడ్డికి వచ్చింది అయితే చాలామంది రాజ్యసభలో అనేక రకాలుగా రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పటికీ అనేక రకాల కులాలని మతాలను రిప్రజెంట్ చేస్తూ ఉన్న నేతలు ఈరోజు చూస్తే సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి రెండు ఉభయ సభలకి సంబంధించి పార్లమెంట్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అటు చూస్తే లోక్సభలో మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ ఇటు చూస్తే రాజ్యసభలో విజయసాయి ఫ్లోర్ లీడర్ ఇక సుబ్బారెడ్డి తన సొంత బాబాయ్ని చూస్తే ఆయన ఈరోజు పార్లమెంటరీ పార్టీ నేత ఇక అటు విజయసాయి రెడ్డి కూడా తనకి అత్యంత క్లోజ్ ఉన్న ఒక అసోసియేటే ఇటు మిథిన్ రెడ్డి పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువులే సో అలా చూస్తే తన ఫ్యామిలీలో వాళ్ళకే తన క్లోజ్ అసోసియేట్స్కే పర్టికులర్లీ తన సామాజిక వర్గం వాళ్ళకే ఢిల్లీలో ఈరోజు పదవులు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఢిల్లీ స్థాయిలో ఎందుకంటే పార్టీని లైమ్ లైట్లో పెట్టాలి అంటే ఎవరైనా వాయిస్ చూస్తారు పార్టీ నేతలకు ఆ పార్టీని ఏ స్థాయిలో రిప్రజెంట్ చేయాలి అనేది ఎవరైతే సమర్థవంతంగా డీల్ చేయగలరు అనేది చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తన అన్నయిలు ఎవరు తన అనుచరులు ఎవరు తన సామాజిక వర్గం ఎవరు అనేది కూడా ముందుగా ఇక్కడ ఎంపిక చేసినట్టు మనకు అర్థమవుతోంది ఈరోజు టీడీపీ నుంచి చూసినట్లయితే ఎన్డీఏలో భాగంగానే ఈరోజు ఎన్డీఏ పొత్తుల్లో భాగంగా ఏదైతే కేంద్ర మంత్రి పదవులు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు ముందుగా డైరెక్ట్ కేంద్ర మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడుని రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే సహాయ మంత్రిగా పెంశాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇంకా చాలామంది చంద్రబాబు నాయుడు క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యాస్పెంట్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు రామ్మోహన్ నాయుడుకే ముందు ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూసినా కూడా అశోక్ గజపతి రాజుకి అవకాశం వచ్చింది పద్నాలుగులో తర్వాతే సుజనా చౌదరికి అవకాశం వచ్చింది సహాయ మంత్రిగా సో మనం చూసిన ట్లయితే పార్టీ అధినేతను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కులాల్ని మతాలని ఎలా రిప్రజెంట్ చేయాలి అనడానికి అదొక ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు చేసిన చర్య ఈరోజు చూసినట్లయితే తన కులానికో తన అన్నాయిలకో చెందిన వాళ్ళకే ఢిల్లీ స్థాయిలో ఉన్న ఒక మూడు పదవులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయడంగా వాళ్ళు ఎంతవరకు తన వాయిస్ని వినిపిస్తారు ఈ ముగ్గురు వాయిస్ వినిపించిన సందర్భం చూస్తే కొద్దిగా విజయసాయి రెడ్డి బెటర్ అనుకోవాలి వాళ్ళల్లో సో అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే ఆ పదవులు కేటాయించడం ఈరోజు ఆయన ప్రత్యర్థుల్లో కాదు సొంత పార్టీలో కూడా విమర్శలు పాలవుతుంది జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోపోతే మన పరిస్థితి ఏంటి ఆయన చర్చ జరుగుతోంది ఎందుకంటే మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన సిట్టింగులు మార్పులు చేర్పులు పేరుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల కంటే కూడా చాలా చోట్ల ఎస్సీలు ఎస్టీలు బీసీలకి చాలామంది టికెట్లు మార్చే ప్రయత్నం చేశారు చాలామందిని షఫుల్ చేసి ఎమ్మెల్యేలని వాళ్ళు భవిష్యత్తుతో ఆడుకున్నారు ఈ రోజున సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన సామాజిక వర్గానికే ఢిల్లీ స్థాయిలో అత్యున్నత పీట వేయడం అనేది మాత్రం ఈసారి ఆ పార్టీ నేతలే సొంత పార్టీ నేతలే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు పార్టీ నేతలుగా ఆ పార్టీని ఏ స్థాయిలో రిప్రజెంట్ చేయాలి అనేది ఎవరైతే సమర్థవంతంగా డీల్ చేయగలరు అనేది చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తన అన్నాయిలు ఎవరు తన అనుచరులు ఎవరు తన సామాజిక వర్గం ఎవరు అనేది కూడా ముందుగా ఇక్కడ ఎంపిక చేసినట్టు మనకు అర్థమవుతోంది ఈరోజు టీడీపీ నుంచి చూసినట్లయితే ఎన్డీఏలో భాగంగానే ఈరోజు ఎన్డీఏ పొత్తుల్లో భాగంగా ఏదైతే కేంద్ర మంత్రి పదవులు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడు ముందుగా డైరెక్ట్ కేంద్ర మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు రిప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా చూస్తే సహాయ మంత్రిగా పెంసాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇంకా చాలా మంది చంద్రబాబు నాయుడు క్యాస్టర్కు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యాస్ఫిండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు రామ్మోహన్ నాయుడుకే ముందు ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితి గతంలో మనం చూసినా కూడా అశోక్ గజపతి రాజుకి అవకాశం వచ్చింది పద్నాలుగులో తర్వాతే సుజనా చౌదరికి అవకాశం వచ్చింది సహాయ మంత్రిగా సో మనం చూసిన యితే పార్టీ అధినేతను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కులాలని మతాలని ఎలా రిప్రజెంట్ చేయాలి అనడానికి అదొక ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు చేసిన చర్య ఈరోజు చూసినట్లయితే తన కులానికో తన అన్నాయిలకో చెందిన వాళ్ళకే ఢిల్లీ స్థాయిలో ఉన్న ఒక మూడు పదవులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయడంగా వాళ్ళు ఎంతవరకు తన వాయిస్ని వినిపిస్తారు ఈ ముగ్గురు వాయిస్ వినిపించిన సందర్భం చూస్తే కొద్దిగా విజయసాయి రెడ్డి బెటర్ అనుకోవాలి వాళ్ళల్లో సో అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకే ఆ పదవులు కేటాయించడం ఈరోజు ఆయన ప్రత్యర్థుల్లో కాదు సొంత పార్టీలో కూడా విమర్శలు పాలవుతుంది జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకోపోతే మన పరిస్థితి ఏంటి ఆయన చర్చ జరుగుతోంది ఎందుకంటే మొన్నటి ఎన్నికలకు ముందు ఆయన సిట్టింగులు మార్పులు చేర్పులు పేరుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల కంటే కూడా చాలా చోట్ల ఎస్సీలు ఎస్టీలు బీసీలకి చాలా మంది టికెట్లు మార్చే ప్రయత్నం చేశారు చాలా మందిని షఫుల్ చేసి ఎమ్మెల్యేలని వాళ్ళు భవిష్యత్తు ఆడుకున్నారు ఈ రోజున సో అలాంటి జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన సామాజిక వర్గానికే ఢిల్లీ స్థాయిలో అత్యున్నత పేట వేయడం అనేది మాత్రం ఈసారి ఆ పార్టీ నేతలే సొంత పార్టీ నేతలే డైజెస్ట్ కో చేసుకోలేకపోతున్నారు మరిక పార్టీ పదవుల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలే తీసుకునే ప్రయత్నం చేస్తారా అన్నది సో ఈ ఇంపాక్ట్ ఆయన భవిష్యత్ రాజకీయాల మీద ఎంతవరకు ఉంటుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు